Hi friends, welcome to our channel Guru's Yoga and Food. Iroju nenu meeku chupinchaboye healthy and tasty recipe entante mona pesarapappu munagaku fry. Idi maa amma chese style lo nenu chupistunnanu. Ante meeku already mee vere vere style lo meeku vachemonandi kaani idi maatram maa amma ela vandedo nenu ade meeku chupinchabothunnanu. ఇంకెందుకండి మరి ఆలస్యం చూసేద్దాం రండి. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు మునగాకు అమ్మ వండి పెడుతుంటే ఏదో కూరలు చేసింది తింటాము అది అనుకునే వాళ్ళమే కానీ అంటే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏవేం తెలియదండి. ఇప్పుడు పేపర్ అంటే కొంచెం పెద్ద అయినాక పేపర్లు అవి ఇవి చదువుతుంటే ఓహో మనం తిన్న ఫుడ్ ఇంత హెల్దీ ఫుడ్డా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పు ప్లేస్లో కందిపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కందులనైనా లేదా పెసరలు ఉంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. వీటిని నేను వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలోకి నేను మనం తీసుకున్నాం కదండి ఆ పెసరలు తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి. ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి ఏంటంటే వాటర్ అనేది మిగిలిపోతుంది, వంపుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నప్పుడు మనకి ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కదండి. అందుకనే కరెక్ట్గా వాటర్ తీసుకోండి. దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూను కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు అంటే రా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఆ సాల్ట్ ఆ వాటర్ అనేది చక్కగా బాయిల్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా బాయిల్ అయ్యాయి. నాకు కొంచెం ఏదో సాల్ట్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఒకసారి అలా కలుపుకున్నాను. ఈ బాయిల్ అయిన వాటర్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మాత్రం పెసరపప్పుని నానబెట్టుకోలేదండి. ఎందుకంటే పెసరపప్పు మనకి తొందరగానే ఉడికిపోతుందని నేను నానబెట్టుకోలేదు. కాంటే మనకు పెసలు తీసుకుంటే పెసరలు ఉంటాయి కదండి అవి తీసుకున్నా కందులు తీసుకున్నా మీరు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూడండి ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు, ఒక 10 నిమిషాలు అంటే అంతకంటే ఎక్కువ ఉడికించుకోవద్దు. మళ్ళీ ఎక్కువ ఉడికించేసుకోవాలంటే మనం దీంట్లోకి ఆకును కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి కదండి. అప్పుడు ఆ ఆకు అది యాడ్ చేసి ఉడికేలోపు ఇది పప్పులాగా అయిపోతుంది, అప్పుడు అంత టేస్ట్ ఉండదు. అందుకని జస్ట్ ఒక 10 మినిట్స్ అన్నమాట కొంచెం అట్లా ఉడికించేసుకుని. ఇప్పుడు దాంట్లోకి మనం మునగాకుని యాడ్ చేసుకున్నాము. ఈ మునగాకు నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ బౌల్ తోటి 1.5 కప్పు మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను. అంటే మీ ఇష్టం అండి, మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ మునగాకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ మునగాకు ఒలుచుకునే అంత టైం లేదని ఫీల్ అయ్యే వాళ్ళు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. అంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసేమో కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ మునగాకు కాడలు ఉంటాయి కదండి ఆకుతోటి తెచ్చేసి టవల్లో చుట్టేసి అలా ఒక నైట్ అంతా పెట్టేసేయండి. ఎర్లీ మార్నింగ్ మీరు చూసేలోపు ఆకులన్నీ వచ్చేస్తాయి, విడిగా వచ్చేస్తాయి, కాడలు మాత్రం మిగులుతాయి. ఆ కాడల్ని పక్కకు తీసేసుకొని చక్కగా మునగాకు కర్రీ వండేసుకోవడమేనండి. తెలిసిన వాళ్ళు పర్లేదండి, తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి ఇది ఫాలో అవి చూడండి. ఈ మునగాకు ఆ పెసరపప్పు అంతా కలిసేటట్టుగా ఒకసారి కదుపుకుందాము. ఒక విషయం ఏంటంటే మునగాకు ఎక్కువగా అంటే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ లేదా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి కదండి స్టార్టింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు కానీ ఈ మునగాకుని ఎక్కువ తీసుకోవడం వల్ల అవి తొందరగా తగ్గుతాయి. దానికోసం నేను అంటే దాంట్లోకి స్పైసీనెస్ కోసం 5-6 ఎండుమిర్చిని తీసుకున్నాను. అదేవిధంగా వెల్లుల్లి తీసుకున్నానండి. నేను 7-8 వెల్లుల్లి తీసుకున్నాను. మీకు కావాలంటే పెద్ద సైజు వెల్లుల్లి ఉంటే మీరు 4-5 తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను మూత తీసి చూసుకున్నానండి. నాకు ఆ పెసరపప్పు మునగాకు అనేది చక్కగా ఉడికిపోయింది. చూడండి నాకు పెసరపప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. ఎక్కడ అంటే కొంచెం కూడా దాని స్ట్రక్చర్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు, ఉడకడం కూడా చక్కగా ఉడికిపోయింది. ఇట్లా ఉంటేనే మనకి ఆ పెసరపప్పు మునగాకు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఓవర్గా ఉడికినా కూడా అదంతా అంటే అదొక విధంగా ఉంటుందండి, ఆ పప్పులాగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. ఇలా విడివిడిగా పెసరపప్పు ఆకు అనేది సపరేట్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతో ఆకు చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అవి పక్క తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి నేను మినపప్పు, అదేవిధంగా ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అవేనండి, ఏం లేదు, మనం పోపు దినుసులకి యూజ్ చేస్తాం కదండి, పోపు దినుసులన్నీ నేను యాడ్ చేసుకున్నాను. ఇవి వేడెక్కిన తర్వాత నేను చూపించాను కదండి, ఎండుమిర్చి, వెల్లుల్లిని నేను రోట్లో దంచిపెట్టేసుకున్నాను, అంటే కచ్చాపచ్చాగా దంచుకున్నాను. మీకు అలా కచ్చాపచ్చాగా దంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలోనైనా పట్టేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను. అట్లా కూడా మీకు మిక్సీలో పట్టుకునే టైం కూడా లేదనుకుంటే మీరు కారం ఉంటుంది కదండి, కూరలు వేసుకునే కారానికి వెల్లుల్లిని యాడ్ చేసేసుకుని ఇట్లా పోపు వేసుకోవచ్చు. అలా వేసుకున్నా బాగానే ఉంటుందండి, కానీ మనం డైరెక్ట్ ఎండుమిర్చి తీసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఆ ఎండుమిర్చి అదంతా వేసిన తర్వాత ఒకసారి అలా కదుపుకొని దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం ఆల్రెడీ ముందు పెసరపప్పు అవి ఉడికించుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది అనుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇటు రెండింటిని ఒకసారి కలిపేసుకొని మనకు చూడండి ఆ వెల్లుల్లి, ఆ ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి. దాంట్లోకి ముందుగా తీసుకుని ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, ఆ పెసరపప్పు మునగాకుని యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఇది ఆ పేస్ట్ అంటే ఆ ఎండుమిర్చి ఇది అదంతా పట్టేటట్టుగా, ఆ పోపు ఈ మునగాకు అంతా పట్టేటట్టుగా కదిపేసుకోండి. ఇంకంతేనండి, ఏమి టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయినట్టు. దీన్ని దేంట్లోకైనా తీసుకోవచ్చండి, రాగి సంగట్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, మీ ఇష్టం, మీకు ఏది ఎలా ఇష్టం ఉంటే అలా తీసేసుకోండి. కొన్ని మునగాకు వల్ల ఉపయోగాలు చెప్తానండి, అవి ఏంటంటే బాలింతలు, ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫుడ్లో డైట్లో మాత్రం ఖచ్చితంగా మునగాకుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఐరన్, కాల్షియము, ఖనిజ లవణాలు అన్నీ అందుతాయి. ముఖ్యంగా రేచీకటి అనే సమస్యతో బాధపడే వాళ్ళు ఈ మునగాకును ఖచ్చితంగా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే రక్తహీనత అంటారు కదండి, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండేవాళ్ళు మునగాకును తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్, అదే రక్తహీనత అనేది తగ్గుతుంది. మునగాకు జ్యూస్ని కొంచెం పాలల్లో కలిపి పిల్లలకి ఇవ్వడం వల్ల కాల్షియం బాగా, అంటే పిల్లల ఎముకలు అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయండి. చూసారు కదండి, ఇంతే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.